ఎవరికైనా సరే మనం కులాల కులాలుగా చంపేస్తాం రాజకీయ వ్యవస్థ ఓట్ల కోసం. ఈ కులాలు పిచ్చి పెరిగిపోయిన మనుషులకి దీనిని ఎంతో కొంత దీనివల్ల అవినీతి పెరిగిపోయింది. ఒక ఉద్యోగం కావాలంటే నీకు ఇందాక మీరు చెప్తున్నట్టుగా 20 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారా, లేదంటే మనం నిన్న నెల్లూరులో మాట్లాడుతున్నప్పుడు ఒక కులాయి ఒక నీటి పంపు నీటి కుళాయికి పర్మిషన్ కావాలంటే 4000 లంచాలు ఇవ్వాలి, లేదంటే నేను ఒక ఆధార్ కార్డు కావాలంటే నాకు 200 రూపాయలు లంచం కావాలి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన అమ్మాయి అడుగుతూ ఉంటే అసలు లంచం ఎందుకు ఇవ్వాలి, ఎలాంటి సిస్టమ్స్ తీసుకురావాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్లో రిఫార్మ్స్లో. అంటే ఉదాహరణకి నేను మన విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ట్రావెల్ చేయాలి అంటే నవేడీస్ అమేజింగ్ టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఉంది. మీరు ఒక ఇక్కడ నుంచి బస్ ఎక్కాలి అంటే మీరు కూర్చోబెట్టి జస్ట్ ఒక కామన్ స్టూడెంట్ ఐడి కానీ ఇవ్వగలిగితే మీకు దట్ షుడ్ గివ్ అవుట్ ఎవ్రీథింగ్ టు యూ. మిమ్మల్ని ఎవరు మళ్ళీ కూర్చోబెట్టి మీరు బస్సు పే చేయండి, ఏమంటే పేమెంట్ చేశారా లేదా అనే పరిస్థితులు లేకుండా ఎలక్ట్రానిక్ దాన్ని రీడ్ చేసే పరిస్థితి, అలాగే ఆధార్ కార్డు కూడా మీరు ఎవరు లంచాలు లేని సిస్టమ్స్ని తీసుకురావచ్చు. ఎందుకంటే ఇది నేను నిజంగా విసిగిపోయాను చిన్నప్పుడు. నాకు ఇంటర్మీడియట్లో నాకు ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత నాకు కాలేజీలో సీట్ కావాలంటే నాకు నా గంతకు తగ్గ బొంతంటాంగా ఓకే నా స్థాయి చదువుకి నాకు ఏదో చోట ఒక కాలేజీలో ఇప్పించిన కింద నుంచి మళ్ళీ చదువుకొని పైకి వస్తానంటే మళ్ళీ దానికి కూడా రికమెండేషన్, ఒక చిన్నపాటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా రికమెండేషన్ అంటే నేను మా నాన్నని అడగను, మా నాన్న ఫ్రెండ్స్ని ఏమడగను, నాకు నిజంగా విసుగొచ్చేది చిన్నప్పుడు. అలాగే ఈరోజున మీరు చదువుకొని చదవడానికి కష్టపడి ఏదో కొద్ది గొప్ప ఉద్యోగం వస్తుంటే మళ్ళీ ఆ ఉద్యోగానికి మళ్ళీ ఎవడు లంచాలు అడిగితే కోపం ఎక్కడికో ఎగిరిపోద్ది, అసహనం పెరిగిపోద్ది. ఈ అసహనం పెరిగిపోతే యువతలో అది విప్లవం కింద మారుద్ది. అది ఎలాంటి విప్లవం, రక్తపాతం కాకపోవచ్చు కానీ చాలా అగ్లీగా ఉంటుంది మన సమాజం భవిష్యత్తులో. వాటన్నిటిని దృష్టిలో పెట్టి ఎక్కడో చోట ఈ తరానికి ఈ యువతరానికి అండగా నిలబడాలి అని చెప్పి, ఎందుకంటే 69-72 జరిగిన ఒక చిన్నపాటి 2 రాష్ట్రాలను కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు 56 చేస్తే 69-72 మళ్ళీ మేము విడిపోతామని గొడవ పెట్టుకుంటారు. మనకి జయాంధ్ర ఉద్యమం ఇక్కడ కూడా ఉండేది. ఆ రోజు సమస్య తీర్చకపోతే మళ్ళీ 2012-14 పెద్ద గొడవ అయిపోయి మళ్ళీ విడిపోయి ఇంత అతలాకుతలం జరుగుతుంటే దీని అర్థం ఏంటంటే ఒక సమస్యని మనం వదిలేస్తే ఒక 30 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఆ నెక్స్ట్ జనరేషన్ చంపేస్తాయి. 70-90 2000 ఉన్న మనుషులందరూ బాగానే ఉన్నారు, విడిపోయిన తర్వాత సఫల్ అవుతున్నది ఈ తరం, ఇప్పుడు యువతరం. నాకు భవిష్యత్తు నేను ప్రధానమంత్రి గారికి ఇదే చెప్పాను ఒకసారి, ఆయన ఎందుకు నా గురించి దేశభక్తులను ఎందుకు ట్వీట్ చేశారంటే నేను చెప్పాను, మీరు కనుక ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు మీరు సరి చేయకపోతే ఇది కంట్రీ ఇంటిగ్రిటీ అని చెప్పి ఒక ప్రాపర్ అనాలిసిస్ ఇచ్చాను ఆయనకి. ఇది నన్ను ఎందుకు జనసేన పార్టీ పెట్టానంటే నిజంగా నేను మీ భయం వేసింది నాకు భావితరాల గురించి చూస్తే. నేను డబ్బులు తీసుకు సంపాదించవచ్చు, కీర్తి సంపాదించవచ్చు, వెనకాల ఇంటి వెనకాల చచ్చిపోవచ్చు, కానీ నాకు ఇంత కీర్తి కానీ ఇంత అభిమానం కానీ దీన్ని కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాత్మకంగా సమాజానికి ఉపయోగపడినప్పుడు నాకు ఎంత పేరుండి ప్రయోజనం ఏంటి, ఎంత డబ్బు ఉండి ప్రయోజనం ఏంటి అని చెప్పి నేను జనసేన పార్టీ పెట్టాను. దీని వెనుక ముఖ్య ఉద్దేశం మీకు అనగా నిలబడదామని. అందుకే నేను ఈ తరాన్ని ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు, 40 దాటిన వాళ్ళు ఎంతమంది నాకు ఓట్లేస్తారో తెలియదు, కానీ నన్ను నమ్ముతుంది చాలా స్ట్రేంజ్గా చాలా విచిత్రంగా టీనేజర్స్ నమ్ముతున్నారు, 18, 16, 10 ఇంకా చిన్నపిల్లలు నమ్ముతారు, ఇంకా 60 దాటిన వాళ్ళు నమ్ముతారు, జీవితాన్ని సంపూర్ణంగా చూసి నమ్ముతున్నారు, జీవితాన్ని ఇంకా చూడని వాళ్ళు నమ్ముతున్నారు. నేను అర్థమవుతున్నాను ఇద్దరు ఎక్స్ట్రీమ్స్కి, మధ్యలో ఉండే వాళ్ళకి కొంత నేను నచ్చుతున్నాను, కొన్నిసార్లు నచ్చను, అది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫామ్ అయిపోయిన వాళ్ళు ఒప్పించు సార్, పవన్ కళ్యాణ్ అంటే ఇలాంటి వాడు, చంద్రబాబు గారు అంటే అలాంటి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలాంటి ఆయన, పవన్ కళ్యాణ్ అంటే ఇలాంటి ఆయన అని. కానీ ఏ నాన్ జడ్జిమెంటల్గా ఉన్నది జీవితాన్ని చూసేసిన వ్యక్తులు, జీవితాన్ని చూడాల్సిన యువత. సో మీరు చాలు, మీరు చాలు నాకు మొత్తం మార్చేస్తారు.
అలాగే విద్య ఒకటి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదువు కోసం తపన పడేవాడిని. ఎందుకు సొంతంగా చదువుకోవడం ప్రారంభించానంటే నాకు ఆ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ చాలా ఇష్టం. అంటే మీరు కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్, కాంప్లికేటెడ్ ఫిజిక్స్ ఇవన్నీ నాకు చాలా తేలిగ్గా చెప్పగలిగే భాష ఉంటుంది. ఇవన్నీ చెప్పగలగాలంటే టీచర్ల వ్యవస్థ బాగుపడాలి. ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ టీచర్స్కి ఇంపార్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనం చాలా టీచర్స్కి వీ హ్యావ్ టు గివ్ ఎ స్పెషల్ ట్రైనింగ్ హౌ టు టీచ్ స్టూడెంట్స్. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. మన విద్యా వ్యవస్థని నాకు తెలిసి అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీస్లో గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలంగా ఉంటాయి. ఫిన్లాండ్లో చాలా బలంగా ఉంటాయి. ఒకవైపు అందరూ నాయకులు అందరూ కూర్చోబెట్టి ఈ కాలం యువతని యువరక్తం యువరక్తం అంటారు. యువరక్తాన్ని మీరు కూర్చోబెట్టి చదువు లేకుండా జబ్బులతో చంపేస్తే యువరక్తం ఏముంటుంది? నేను అందుకు నేను కోరుకుంటున్నానంటే నిజంగా యువరక్తం రావాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కార్పొరేట్ కళాశాలని చెప్పి నాలుగు గోడల మధ్య 5-6 అంతస్తులు పెంచేసి గోడల మధ్య చదువులు అయిపోయినవి 9-9. ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్, ప్లే గ్రౌండ్స్ లేని కాలేజీలు. ఒక మనిషి ఎలా ఎదుగుతాడు? అద్భుతమైన యువతలో ఇందాక అపరూ మాట్లాడుతూ ఉంటాయి అక్కడ నువ్వే తను తను నువ్వు కాదు నువ్వు మీ ఇద్దరు అందరూ మాట్లాడిన వాళ్ళందరూ అంటే ఎంత కోపం నాకు అర్థమవుతుంది. ఇంతమంది ధైర్యంగా లేచి మాట్లాడారంటే మీ అందరూ నాయకులు సరిపోద్దున. నేను నమ్మేది ఇదే. ఒక అభిప్రాయాన్ని స్ఫుటంగా చెప్పగలగాలి, బలంగా చెప్పగలగాలి. చీమకుర్తిలో గ్రనైట్ ఉంది, మీరు కూడా చీమకుర్తిలో గ్రనైట్ ఉంది, క్వారీస్ ఉన్నాయి. కానీ ఆ క్వారీస్ బాబా అరవకండమ్మా ప్లీజ్ ఆపండి, అరవకండి చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.